ప్రార్థన చేసుకుందాము. ఇది దయచేసి దైవవాక్యం ఇద్దాము. కుటుంబస్తులు, స్నేహితులైన వారు, బంధువులైన వారు, స్నేహితులైన వారు కాదు, మరి దయచేసి లోపలికి రావాల్సిందిగా ప్రభుత్వం లోపలికి వస్తే దైవవాక్యం ఇద్దాము. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, నమ్మకమైన నమ్మదగిన దేవ, మీకు ఎంతో వందనాలు ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయం, సాయంకాల సమయం మీ పాసంతకే వచ్చుంటున్నాం ప్రభువా. మరి కాబట్టి
దేవుడు పిల్లల్ని మనకు ఒక బహుమానంగా ఇయ్యగా ఇచ్చాడు. పిల్లలు లేని వారిని అడిగితే పిల్లల యొక్క విలువ వారికి తెలుసు. అంటే పిల్లలు దేవుడు ఇచ్చేది అది మన వల్ల కలిగేది కాదు, ఏదో మనంతా మనమే మనకు మరి పెళ్లి చేసిన తర్వాత వారి పిల్లలు పుడతారులే అనేటువంటి తత్వం కాదు. కానీ ప్రతి కుటుంబానికి వివాహమైన వారందరూ కూడా దేవుడే పిల్లలను ఇచ్చేవాడు, ఇవ్వనివాడు దేవుడే, ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వడమే కాకుండా మన జీవితాల్లో ఆయన అనేకమైన ఆశీర్వాదాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. పిల్లల యొక్క ఆశీర్వాదమే సరిపోదు, మనం పిల్లల యొక్క ఆశీర్వాదమే కాదు. లోకంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనం పొందాలి. ఒకటుంటే చాలే ఇక ఇదినాల్లో ఒక పిల్లవాడు ఉంటే చాలే అనుకో, కనీసం ఇద్దరన్నా ఒక్కోసారి ముగ్గురన్నా. అంటే ఆశీర్వాదానికి మనము ఇంకా ఎక్కువ కావాలని కోరుకున్నట్లుగా మన జీవితాలు ఉంటున్నాయి. అయితే ఈ లోకంలో దేవుడు ఆశీర్వించినట్లుగా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల లాగా ఏ మానవుడు కూడా, ఏ కుటుంబంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వలేదు. మరి డబ్బు ఉన్నవారు, ఆస్తులు ఉన్నవారు, బంగారం ఉన్నవారు ఇస్తారు, వారి బంగారము డబ్బులు ఆస్తులు అన్ని ఇస్తారు. కానీ కుటుంబంలో నెమ్మది అనేది చాలా తక్కువైపోయింది. నెమ్మది డబ్బు ఉంటే ఏం పెద్ద వాడి, నెమ్మది సంతోషం ఉండదు. మరి ఇల్లు ఉంటే ఏం పెద్ద సంతోషం ఉండదు. డబ్బు ఎక్కువ అయిపోతే సంతోషం ఉండదు, డబ్బు ఎక్కువ అయిపోతే నిద్ర ఉండదు. మరి ఇల్లులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకున్నంత మాత్రాన సంతోషం ఉండదు. మనకు బాగా తెలుసు ఈ దినాల్లో హైదరాబాద్ లో హైడ్రా అనేటువంటి ఒక చేసి ఆ యోజిస్తున్న ఇల్లులన్నీ కూడా అక్రమంగా కట్టే ఇల్లు కూడా మనం లక్షల లక్షలు కట్టుకున్న ఇల్లు వారి దుఃఖానికి ఎంత కారణం అవుతుందో మనం ఒకసారి గుర్తించాలి. అయితే బయట ఎవరు పిల్లలు శబ్ద రావదు. అయితే మనకు దేవుడు ఇచ్చిన బహుమానాలు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు కావాలి. ఇవి ఎలాంటివి అంటే మనలాగా నశించిపోయేవి కావు. ఏదైనా ఒక బహుమానం ఇస్తే అది కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది, తర్వాత అది రూపురేఖ లేకపోతుంది. అయితే దేవుడు ఇచ్చే బహుమానాలు ఏమిటి, అవి మనకు మన పిల్లలకు ఎలాంటివంటే అవి నిత్యము ఉండే బహుమానాలు. అంతేనా, ఇక్కడ ఇక్కడ నిత్యము ఉండే బహుమానం, వాటిని ఎవరు కూడా తీసుకెళ్ళారు. అవి ఇచ్చే బహుమానం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అవి మనకు మన పిల్లలకు చాలా అవసరం. ఈ లోకంలో ఉన్న వాటికి కూడా దేవుడు ఇచ్చాడు కాదు చెప్పలేదు, కానీ అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి మన పిల్లలకు చాలా అవసరం. అవి లేకపోతే మన పిల్లలు ఆ ఆశీర్వాదాలు పొందకపోతే, మనమే కానీ మన పిల్లలే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందకపోతే మనమంత దరిద్రులేమో. ఒక కోటి సులై ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో దరిద్రమై ఉంటాం. ఏమిటి ఆశీర్వాదాలు? దేవుడు మానవునికి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాద కారణం ఏంటంటే మానవ జీవితంలో రక్షణ అనేటువంటిది ఒకటి ప్రాముఖ్యం. రక్షణ చూడండి, బైబిల్ అంతా మనం చూస్తా ఉంటే రెండవ కొరింథీ రాసిన పత్రిక కావాలంటే రెండవ కొరింథీ రాసిన బైబిల్ వెనక నుంచి 162వ పేజీ, బైబిల్ వెనక నుంచి 162వ పేజీ ఆరవ అధ్యాయము రెండవ వచనం నేను చదువుతానండి. రెండవ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. అనుకూల సమయం ముందు నీ మరణానికి ఇచ్చితిని రక్షణ దినమందు నేను అడుగుంటని అని ఆయన చూపుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మానవుడి జీవితంలో రక్షణ చాలా ప్రాముఖ్యమే. మన కుటుంబానికి మనం రక్షణ ఏర్పరచుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా రక్షణ అంటే ఈ భౌతిక సంబంధంగా భూలోక సంబంధంగా ఎదురే పరిస్థితులు ఎదుర్కోవడానికి కొరకు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ గృహం ఏం చేస్తుంది, మనకు వర్షాల నుంచి కాపాడుతుంది, ఎండ నుంచి కాపాడుతుంది, గాలి నుంచి కాపాడుతుంది, చుట్టుపక్కల నుంచి వాటన్నింటి నుంచి మనల్ని కాపాడుతుంది. అది రక్షణ యొక్క గృహం. అయితే దేవుడిచ్చే రక్షణ ఎవరి కోసం,
దాన్ని ఎవరు తీసివేయగలరు
ఏ విధానంలో దాన్ని తీసివేసి దేవుడితో మానవుడు సమాధానం పొందగలడు, మానవుడు దేవుడితో సమాధానం ఎలా ఉండగలడు? ప్రియమైన వారలారా, ఇది మానవుడికి అసాధ్యమే కానీ దేవుడికి మాత్రం సాధ్యము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవులందరికి రక్షణ అనే ఆశీర్వాదం పొందడానికి కొరకై ప్రతి ఒక్కరూ ఈ రక్షణ కొరకై ఆశీర్వాదానికి అర్హులుగా యోగ్యులుగా చేయబడడానికి కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. 2024 కిందట ఆయన లోకంలోకి వచ్చి సమస్త మానవాల కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. చూడండి, మనకు యేసు ప్రభువు లోకానికి వచ్చినాడని తెలుసు, మన కొరకే ప్రాణం పెట్టినాడని తెలుసు, మన జీవితాల కొరకే తన తాను అర్పించుకున్నాడని తెలుసు. కానీ మన హృదయాల్లో దేవుడు ఉన్నాడా? మన జీవితంలో దేవుడు ఉన్నాడా? మన హృదయంలో దేవుడు ఆయన నివసిస్తున్నాడా? ప్రియమైన మన జీవితాల్లో, మన హృదయాల్లో దేవుడు నివసించడం లేదు. ఏముంటున్నాయి మన హృదయాల్లో అంటే చూడండి, ఒక మాట చూద్దాం. మార్పు సువార్త 7వ అధ్యాయం. మన హృదయాల్లో ఉంటున్నవి ఏమని బైబిల్ అంతా చెప్తుందంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం, 20వ వచనం 21వ చదవడం. మార్కు సువార్త 7, మనుషుల లోపలలో ఉండి బయలువెళ్ళినది అభివృద్ధపరచడం. మనుషుల లోంచి, హృదయంలోంచి బయలువెళ్ళేది ఆ అభివృద్ధపరచడం. లోపలంటే హృదయంలో ఉండి, హృదయంలో నిండి ఉన్నవి ఏమిటి? అతను మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జాత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావములు, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. చూడండి, పాపం ఎస్తున్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయో మనిషిని లోపల, హృదయం లోపల ఎన్ని పాపాలు ఉన్నాయి? 13 రకాల పాపాలు ఉన్నాయి. మనకు ఇది అర్థకాలం అని మన లోపల ఎన్ని లోపల అంటే మన హృదయంలో ఎన్ని పాపాలు కనబడతాయండి. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమంతా పాపం ఉన్నా ఆ పాపం మన హృదయంలో పట్టిపోదు. అంత విశాలమైనది మన హృదయం. మన హృదయము అంత విశాలమైన అంటే ఎన్ని పాపాలైనా సరే హృదయంలో ఉంటాయి. ప్రియమైన ఈ పాపాలని ఏమి చేస్తున్నాయంటే మానవుని దేవుడి చెంతకు రానియకోకుండా, దేవుడు కూడా మానవు దగ్గర రాకోకుండా ఆటంకము ఆర్థం చేస్తూ, మానవునికి రక్షణ అంటే ఆశీర్వాదం పొందకోకుండా, దేవుడు తెలుసుకోకోకుండా ఈ హృదయ సంబంధమైన పాపాలు మానవుని అభివృద్ధిపరుస్తా ఉంటున్నాయి. ఎదురా ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో ఈ పాపములు లేవంటావా? హృదయంలో లేవంటావా? ఇవి ఉన్నాయి, అయితే చెప్పుకోమా? ఈ పాపాల వల్ల ఉన్నాయి, ఒకటి కాకుండా ద్వారా ఉన్నది. ఈ పాపముల ద్వారా చెడినటువంటి హృదయం కలిగిన వారంగా ఉంటున్నా. ఇలాంటి పాపముల కలిగినటువంటి మానవుడు దేవుడు, మానవుడు దగ్గర దేవుడు ఎలా వస్తాడని, ఎలా వస్తాడు? రాడు. మరి రాని తర్వాత రాకపోతే మానవ స్థితి ఏమిటి? హృదయ స్థితి ఏమిటి? హృదయ యొక్క పరిస్థితి ఏమిటి? పాపముల మానవులు మన బాగా మన లోపల రోగం ఉంది అనుకోండి, రోగాన్ని మనం చూపించుకోకపోతే జరిగే పరిణామం ఏమిటి చెప్పండి? మరణం ఎవరకు ఒకవేళ క్యాన్సర్ ఏముంది అనుకో, శరీరంలో చిన్న గడ్డే, అంత చిన్న గడ్డ ఉంది, అది మన శరీరంలో రోగం ఉంది, మనం తెలిసింది స్కాన్ ద్వారానో ఏదో తెలిసి తెలిసింది తెచ్చినట్టునే మనం ఏం చేస్తాము? ఆ చిన్నగడ్డ కదా అది ఏం చేస్తుంది అనుకుంటావా? చిన్నదే కదా అది నాకు ఏం చేస్తుంది అనుకుంటే ఆ చిన్నగడ్డనే మానవుడి మరణానికి కారణం. చిన్నదే, చాలా చిన్నది. ప్రియమైన వారలారా, హృదయంలో ఉన్న పాపం కూడా అలాంటిదే. ఆ పాపమే మానవుడికి దూరం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆదాము అనేటువంటి వ్యక్తులు, మొదటి వ్యక్తులు, మన యొక్క మా మూల పితృలైన వారు ఉన్నారు. వారు నీ దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞిస్తే వారు ఏం చేశారంటే ఆజ్ఞ తొలగించి మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి ఒక వృక్ష ఫలాన్ని వాళ్ళు తిన్నారు. తిన్న వెంటనే వారి హృదయంలోకి, వారి జీవితంలోకి పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశిస్తే అది వరకు దేవుడితో పాటు ఉన్న వారు ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయినారు. దేవుడు సృష్టిలోకి వారు ఏమైపోయారు?
Yehova itu baik itu kalau kita
ఆశీర్వాదానికి కారణం
దీని కారణం ఎవరు తన తల్లే కారణం మీ కళ్ళారా చూస్తున్నా ఉంటేగా చెప్పేది అందుకే దైవ గ్రంథంలో బోధించేది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఏం బోధించాలి భయభక్తులు అంటే సన్మానించేది ప్రేమించేది తల్లిదండ్రులను గౌరవించేది ఇది మనకు నేర్పించాలి వారంతా వారు తెలుసుకుంటారు తెలుసుకోరు తెలుసుకోలేని లోకం తెలుసుకోలేని స్థాయి తెలుసుకోలేని విషయం ఇది వార్త వాళ్ళు తెలుసుకోలేని కార్య కాబట్టి మనం గుర్తించుకుందాం ఇది మూడోది మనము చూస్తాం ఏం రాగదా మీకోసం వాక్యం చెప్పి ఎవరి కోసం కాదు నువ్వేం బయలుదేరి కూర్చుంటారు కనీసం ఒక అరగంట కూర్చోదాకపోయినా కేవలం మీకోసం చెప్తున్నాడు కూర్చో ఒక పది నిమిషాలు కూర్చున్నాను కాబట్టి తల్లిదండ్రులుగా మనం వారికి భయభక్తులు నిలబడేవి కాకోకుండా తల్లిదండ్రులైన వారిని మరి వారి సన్మానించి గౌరవించేది కూడా పిల్లలకు నేర్పాలా అది ప్రాముఖ్యం అప్పుడు దేవుడు ఆశ్రయిస్తాడు తల్లిదండ్రులను దూషించిన వారు తల్లిదండ్రులు కొట్టిన వారు తల్లిదండ్రులు తాళం పారేసిన వారు ఎవరు కూడా ఆ చరిత్రలో బాగుపడినట్టు లేదు ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు తల్లిదండ్రులు సన్మానించాడు అలా చెయ్యలేకపోవడానికి గల కారణం కూడా తల్లిదండ్రులే కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తించుకుందాం మొట్టమొదటిగా రక్షణ ఆశీర్వాదము మనకు మన పిల్లలకు అవసరం ఉంది ఆ రక్షణ ఆశీర్వాదం మనకు లేకపోతే మన జీవితాలంతా పాడైపోతాయి నాశనమైపోతాయి దేవుడు దూరం అయిపోతాను రెండవదిగా మన పిల్లల విషయమై భయభక్తులు మనం నేర్పేవారంగా ఉండాలా భయభక్తులు లేకపోతే విచ్చలవి తిరుగుతారు భయమే లేకపోతే వాళ్ళు ఎలా వెళ్తారో తెలియదు దేవుడు దూరం అయిపోతారు దేవుడి ఆశీర్వాదం పొందరు మూడోదో చూస్తే తల్లిదండ్రులు మనల్ని మన బిడ్డలు గౌరవించేటట్లుగా సన్మానించేటట్లుగా ప్రేమించేటట్లుగా చేసుకోవాలి అది లేకపోతే చివరికి మన జీవితంలో మనమే నష్టపడాలి అంటే ఒక మాట చెప్పుకోవాలంటే మన కనుతో మనమే మన ఏదో మన తనను పొడుచుకున్నట్టుగానే ఇంకేం తర్వాత మూడోదిగా నాలుగోదిగా మనం చూస్తే ఒక మాట చూసుకుని పొడుచుకున్నాము పిల్లలకు మనం నేర్పాల్సింది ఏమిటి అంటే చూడండి లూకా సువార్త రెండో అధ్యాయం పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏడేటా యేసుకు వెళ్తుండేవారు ఆయన 12 ఏళ్ళవాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడు చొప్పున వారు యేసుకు అంటే ఇక్కడ యేసుప్రభు వారు చిన్న వయసులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులైన వారితో ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది నేర్చుకున్నాడు తల్లిదండ్రులైన వారు ప్రతి సంవత్సరానికి అంటే దూరం ఉన్నప్పుడు మరి ప్రతిరోజు ప్రతి వారానికి ఒకసారి పోయింది లేదు సంవత్సరానికి ఒకసారి పోయింది లేదు దృష్టి సంవత్సరానికి ఒకసారి ఏంటంటే తన వారిని యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళడం ఆ భక్తిలోకి దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్ళడం అనేది నేర్పించినారు యేసుక్రీస్తు అదే ప్రకారంగా యేసుక్రీస్తు నేర్చుకున్నారు చాలా మంది కూడా పిల్లలైన వారు చిన్నప్పటి నుంచి నడిచిన మార్గము ఆ యొక్క దైవ సన్నిధికి వెళ్ళడం మనము మన పిల్లలు ఆశింపబడాలంటే ఎక్కడ ఆశింపబడతారంటే దేవుని సన్నిధిలో ఎక్కడండి అసలు చూడండి 128వ కీర్తన 128వ కీర్తన 5వ వచనం 128వ కీర్తన 5వ వచనం సియోనులో నుండి యెహోవాను ఆశ్రయించును సియోనులో నుండి యెహోవాని ఏం చేస్తున్నాడండి ఎక్కడ నుంచే సియోను ఏంటి దేవుని సన్నిధి దేవుడి మందిరం మనం చదువుకున్నాం కదా యేసుప్రభు వారు దేవుడి మందిరంలోకి వెళ్ళి ఆరాధించి అంటే ఆరాధించడానికి తల్లిదండ్రులతో పాటి వెళ్ళేవాళ్ళు మనం చూస్తాం పిల్లలకి అన్ని నేర్పుతారు కదా సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినట్లో ఎక్కడ పంపిస్తాము తలక తీసుకొని ముందు అక్కడ పంపిస్తాం అలవాటు కావాలా ముందు అలవాటు కావాలి అదే అలవాటు ప్రార్థనను తీసుకొస్తావా మనం ప్రార్థన తీసుకొస్తావా అదే అలవాటు లేదు తర్వాత కొద్ది పెద్ద తర్వాత స్కూల్ పోవాలి అది అలవాటు చేయాలంటే వాడు స్కూల్ పోకపోతే కొట్టేది సరే వాడు అంటే ఇప్పుడు ఈ దినాలు తాగుతలేదు వాడి ఆ దినాలు ఒక 2 గంటలు కాల్చు ఆచరి కాల్చేది పట్టుకునేది బ్యాగ్ పట్టుకునేది సాయం చేస్తాడు సైకిల్ పంపిస్తాడు నలుగురు నిష్కాపం పంపిస్తాడు వాడు ఆడ పక్కన వాడు కనపడగానే నలుగురు పట్టేసుకొని కాల్చేది పట్టుకొని పైకి ఎత్తుకోపోయి
మరి గౌరవించి మరి వా మరి ప్రేమించే వారి కొరకై
Tandri, mari baru, undang-undang dewa, mandiramu, prem cewar, dewa sendro, cewar ga, ala pencerahan korban sahaja cewas panutius, ala ini berada di tempat yang makalah itu naruh bawa, wadu bihku gani, dalur dalur gani, aku beri lupa raga, kami bicara ini jiwitan kita utama, dari karam dalur dulu, para apa di sini, apa awal sih diri baru kamu naruh, prabha, tempat itu sempurna, ala tuhmu nyam sesuatu adalah rumah. Nah, pencerahan yang baru udah firman Yesus misalnya berada di, ikut nama baru kita memperoleh nama pencerahan lagi. Dewa ini asyik doa, raksana ini kita asyik doa, panama ini sahaja itu. Prabawa sangat cantik untuk kapan itu semua, dua semua berbeza kita. Prabawa diinca, sunca di semasa, tapi daya Allah kini dengan dari kecil. Di semasa mantap orang itu kapan itu ada pada dosa semua itu semua. Prabawa, ane bisa lalu udah itu sahaja itu semua itu semua. Ikut berpuluh puluh, ada dari warni. Thank you.